జూన్4 కౌంటింగ్ నేపథ్యంలో మండలంలో 30 Act 144 సెక్షన్ అమలులో ఉంటుందని మరిపాడు ఎస్ఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. జూన్4 వరకు మండలంలో ఎటువంటి సభలు, సమావేశాలకు, ఊరేగింపులకు అనుమతి లేదని తెలిపారు. అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు. ప్రజలందరికీ మరిపాడు పోలీస్ వారి తరపు నుంచి మా విజ్ఞప్తి, ఈ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేంతవరకు 30 Act మరియు 144 సెక్షన్ అమల్లో ఉంది. కావున అది మరిపాడు మండలంలో కూడా అమల్లో ఉండటం, ఎటువంటి సభలు సమావేశాలకి అనుమతులు లేవు, మరియు ఎటువంటి కార్యక్రమాల నిర్వహణకి, ఉత్సవాల నిర్వహణకి ఎటువంటి మైక్ పర్మిషన్లు అనేవి లేవు. కాబట్టి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు గ్రామాల్లో ఏదైనా కానీ రాములు వారి ఉత్సవాలు చేస్తున్నా, మరొక జాతర చేస్తున్నా, సంబంధిత జాతరలకి సాంప్రదాయబద్ధమైన నిర్వహణ మాత్రమే చేయాలి. కానీ ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మ్యూజికల్ నైట్లు కానీ కండక్ట్ చేసుకోవటం కోసం ఎటువంటి మైక్ పర్మిషన్స్ ఇవ్వబడవు. మరియు ఎన్నికలు అయిన అనంతరం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాని సందర్భంగా ఈ మధ్యకాలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగే సంఘటనలు, గ్రామంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే సంఘటనలు ఏవి జరగకుండా ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత వహించమని కోరటమైంది. మరియు గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశించి మిమ్మల్ని రెచ్చగొట్టేటట్టుగా ప్రసంగించిన మీకు మరొక రకంగా ప్రలోభాలు చూపి ఎన్నికలకు సంబంధించిన హింసలో పాల్గొనమని ఎవరన్నా చెప్పినా కానీ దయచేసి అటువంటి మాటలను నమ్మవద్దు, దయచేసి వినవద్దు, భవిష్యత్తు చెడగొట్టుకోవద్దు. అటువంటి సమాచారం ఏది ఉన్నా కానీ నాకు కానీ మండల తహసీల్దారి గారికి కానీ వెంటనే ఇవ్వమని కోరటం అయింది. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. Avenue Senior Secondary School 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో LKG నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. LKG నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.